చల్లతనంతో కూడినటువంటి ప్రకాశాన్ని తెచ్చి అమ్మవారి యొక్క మూర్తి ఎందు నింపారట. ఇన్నిటిని కలిపి ప్రోధి చేసి లక్ష్మీదేవి యొక్క మూర్తిని సిద్ధం చేసి అష్టదళ పద్మమునందు ఆవిర్భవింపచేశారట. చేస్తే అమ్మవారు ఆ పాల సముద్రంలోంచి అష్టదళ పద్మంలోంచి ఆవిర్భవించి వీళ్ళందరికీ దర్శనమిచ్చింది. పాల సముద్రాన్ని చిలుకుతున్నారు కదా మందర పర్వతాన్ని పెట్టి, ఆ చిలుకుతున్నప్పుడు పాల సముద్రం మీద వెన్న ముద్దలు పైకి లేచి ముద్దలు 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 ముద్దలుగా పడిందట. ఈ పాల సముద్రంలో ఉన్న వెన్న ముద్దలన్నీ ఏరి ఈ వెన్న ముద్దలన్నింటినీ తీసుకెళ్ళి లక్ష్మీదేవి ఒంటికి అదే పనిగా తాపడం చేసి అంత మిరిసిపోతున్నటువంటి ఆ అమ్మవారి యొక్క సౌందర్యాన్ని ఆవిష్కరింపచేశారట. రెండవది ఆకాశంలో వచ్చిన మెరుపులు చూశారట. మెరుపుల యొక్క అంచులలో ఉండేటటువంటి మెరుగు తీసుకున్నారట. మెరుపు అంతా వేరు, మెరుపు అంచు వేరు. అంచు మెరుపు చాలా అందంగా ఉంటుంది. ఆ అంచుకుండేటటువంటి మెరుపు తీసుకున్నారట. అందుకే నీలతోజిత మధ్యస్థ విద్యుల్లేఖే భువాస్వర అని ఆ మెరుపు తీసుకుని ఆ మెరుపులన్నిటిలో ఉన్నటువంటి అంచుల యొక్క మెరుపుతనాన్ని తీసుకొచ్చి అమ్మవారి యొక్క శరీరంలోకి ప్రవేశపెట్టారట. అంత తళుక్కిని మెరిసిపోతుంటుంది ఆవిడ. ఇప్పుడు ఇంత తయారు చేసి పెట్టినా వెన్నంతా రాసి ఒళ్ళు జిడ్డుకారుతున్నట్టు ఉంటుందని మీరు అనుకుంటున్నారేమో, అలా ఉండదుట. ఎలదీవ గప్పిన ఎలవి పరాగంబు క్రియమేన మిది నీరిణు ఒప్ప అంటాడు మహాభారతంలో తిక్కన గారి ద్రౌపదీదేవిని వర్ణిస్తూ. ఆవిడ కింద పడిపోతే ఓ యాలుక తీగ, లేత యాలుక తీగ మట్టిలో పడిపోతే మట్టి అంటుకున్న యాలుక తీగ ఎలా ఉందో అలా ఉందన్నాడు. అలా చాలా లాలిత్యముతో కూడినటువంటి సన్నజాజి తీగల వంటి పరమ పల్లవమైనటువంటి తీగలలో ఉన్న లాలిత్యమునంతటినీ తీసుకొచ్చి పిండి ఈవిడ శరీరంలోకి ప్రోధి చేశారట. అప్పుడు తెల్లవారుజామునే సూర్యకిరణాలు ఇలా ఉదయిస్తుండగా అరవిరిసినటువంటి ఎర్రతామర పూల యొక్క సుగంధం, ఆ పెటల్స్ అంటమే రేకులు, అవి ఇలా విచ్చుకోగానే ఆ పద్మములలో ఉండేటటువంటి సుగంధం బయటికి వస్తుంది. ఈ సుగంధాన్నంతటిని పట్టి తెచ్చి అమ్మవారి ఒంటికి అలదారట. అంతే ఆవిడ వస్తున్నప్పుడు పద్మ సుగంధం అలా వస్తుంది, ఆ పుప్పుడి సుగంధం. ఆ తరువాత బంగారు సంపంగి పూలతో తయారు చేయబడినటువంటి మాల. మిగిలినటువంటి పువ్వులు వేరు, సంపంగి పువ్వు వేరు. సంపంగి పువ్వులో ఆకుపచ్చ సంపంగి వేరు, సింహాచలం సంపంగి అని పిలుస్తాం మనం. పసుపు ఎరుపులు కలిసినటువంటి సంపంగి పువ్వు. ఆ సంపంగి పువ్వు అంటే లలితాపరాభట్టారికా స్వరూపానికి చాలా ఇష్టం. దాంతో పూజ చేస్తారు అమ్మవారిని. అది కొంచెం ముక్కులో ఉంటుంది, ఇలా రేకులు విచ్చుకుని ఆకుపచ్చ తొడివితో ఆ పువ్వు ముట్టుకుంటే అందులోంచి వచ్చేటటువంటి సువాసన చాలా విపరీతమైన సువాసనతో పీల్చగానే తుమ్ములొచ్చే సువాసన కాదు. అది చాలా మందమందంగా వీస్తూ చాలా సౌరభంతో ఉంటుంది ఆ సంపంగి. రేకు కూడా మీరు ఇలా ముట్టుకున్నారనుకోండి విరిగిపోతుంది. అది బాగా ఇలా విచ్చుకుంటుంది. విచ్చుకున్న పువ్వుని విచ్చుకున్నట్టు పూజ చేయాలి తప్ప మీరు ఏమాత్రం కొంచెం అజాగ్రత్తగా పువ్వు పట్టుకున్నా రేకులు ఊడిపోతాయి. అంతటి లాలిత్యం. ఇప్పుడు ఈ పువ్వులలో ఉన్న లాలిత్యాన్ని అంతటినీ తీసి ఇటువంటి అరవిరిసిన సంపంగి పూలతో బంగారు సంపంగల దండ చేసి ఆ దండ తెచ్చి అమ్మ మెళ్ళలో వేశారట. కానీ సౌరభం మాత్రం అలా ఉంచారు, అది విచిత్రం. బంగారు సంపంగికి సౌరభం ఉండదు, సౌరభంతో కూడిన బంగారు సంపంగి చేసి అమ్మవారి మెళ్ళలో వేశారట. ఇన్ని వేసిన ఒకటి ఉండాలి, ఏమిటది? చూడగానే ఆ వెలుతురు ఇంకా చూసి కాసేపు అలా నడుద్దాం, కాసేపు కూర్చుందాం, అబ్బా ఎంత బాగుందో అనిపించాలి ఆ సొగసు. అది ఎక్కడుంటుంది ప్రపంచంలో అంటే ఒక్క బాలచంద్రుని ఎందే ఉంటుంది. అందుకని ఆ చంద్రబింబంలోంచి వచ్చేటటువంటి చల్లతనానికి ఎంత హాయిగా ఉందోరా అని ఇంకొక నెల పోనివ్వండి, సాయంకాలం అయ్యేటప్పటికీ ఆ అమ్మయ్యా అని వచ్చి చంద్రబింబం కింద కూర్చుంటారు చల్లగా ఉందని. అందుకని ఆ బాలచంద్రబింబంలో ఉండేటటువంటి చక్కటి చల్లతనంతో కూడినటువంటి ప్రకాశాన్ని తెచ్చి అమ్మవారి యొక్క మూర్తి ఎందు నింపారట. ఇన్నిటిని కలిపి ప్రోధి చేసి లక్ష్మీదేవి యొక్క మూర్తిని సిద్ధం చేసి అష్టదళ పద్మమునందు ఆవిర్భవింపచేశారట. చేస్తే అమ్మవారు ఆ పాల సముద్రంలోంచి అష్టదళ పద్మంలోంచి ఆవిర్భవించి వీళ్ళందరికీ దర్శనమిచ్చింది. చిత్రం ఏమిటంటే పుట్టినప్పుడు
చంటి పిల్లలా పుట్టినటువంటి తల్లి క్షణాల మీద పెద్దదైపోయింది. పెద్దదైపోయి యవ్వనవతి అయిపోయింది. యవ్వనంలో ఉన్నటువంటి స్త్రీల తరుణ వయస్కురాలిగా అక్కడ ఎవరున్నారండి? దేవతలున్నారు, దానవులున్నారు. లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావం జరిగిందని యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుషాదులందరూ చూస్తున్నారు. ఇంతమంది చూస్తుండగా తల్లి ఆవిర్భవించింది. ఇప్పుడు ఆవిడికి భర్త నిర్ణయింపబడాలి. అటువంటి తల్లికి భర్తను ఎవరు నిర్ణయిస్తారు? ఎక్కడ పుట్టిందో వాడు తండ్రి అవుతాడు. ఎక్కడ పుట్టింది? పాల సముద్రంలో పుట్టింది. కాబట్టి ఇప్పుడు తండ్రి ఎవరు? పాల సముద్రమే, సముద్రుడే తండ్రి. అందుకే లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం అని రోజు పిలుస్తూ ఉంటాం కదా అమ్మవారిని. ఆడపిల్లకుండే లక్షణం ఏమిటంటే, పెళ్ళవక ముందు ఫలానా వారి అమ్మాయి అండి పొంగిపోతుంది, ఈ పాప అండి కోటేశ్వరారు అమ్మాయి అండి అన్నారనుకోండి, చాలా సంతోషిస్తుంది. పెళ్ళి అయిపోయిన తర్వాత ఎవరైనా మా అమ్మాయి కనపడితే, ఈ అమ్మాయి ఈ పాప కోటేశ్వరారు అమ్మాయి అండి, కోటేశ్వరారు అమ్మాయి అండి అని పరిచయం చేస్తున్నారనుకోండి, కించి చిన్న పుచ్చుకుంటుంది. ఎందుకనంటే ఫలానా వారి కోడలండి అన్నారనుకోండి, సంతోషిస్తుంది. ఈ అమ్మాయి ఫలానా వారి భార్య అండి అని అనిపించుకోవడానికి ఇష్టపడుతుంది ఆడపిల్ల, పుట్టింటి సంబంధాన్ని గౌరవిస్తుంది. కానీ ఫలానా వారి భార్య అని చెప్పుకోవడంలో ఒక తాదాత్మ్యతని పొందుతుంది. అందుకని లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం వెంటనే అనాలట శ్రీరంగధామేశ్వరీం భర్తృ సంబంధం చెప్పాలి. చెప్తే పొంగిపోతుంది ఆవిడ, శాబాష్, బాగా చెప్పాడు రావిడ అవడం. అందుకని మనం శ్రీ సూక్తం చెప్తే లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం మనం దాంతోనే పూర్తి చేస్తాం. సరే, అందుచేత ఇప్పుడు ఈ తల్లికి మంగళ స్నానం చేయించడానికి అందరూ సమకూరుస్తున్నారు అమ్మవారికి. తరుణికి మంగళ స్నానంబుసే ఇంతమణి పెట్టె ఇంద్రుడనర్ఘమైన మణిమయ పీఠంబు మంగళవతులైన వేలు పుగరితలు విమలతోయ పూర్ణంబులయ్యున్న పుణ్యాహ కలశంబులిడిరి పల్లవములనిచ్చ భూమి కడిమి గోవులు పంచ గవ్యములనిచ్చే మలసి వసంతుడు మధువసంగి మునులు కల్పంబు చెప్పిరి మొగిలుగములు పణవ గోముక కాహళ పటహ మురజ శంఖ వల్లకి వేణు నిస్వనములిచ్చే పాడి రాడిరి గంధర్వపతులు సతులు పండిత సూక్తులతోడిత తుండంబులు సాచి తీర్థతోయములెల్లన్ కుండముల ముంచి దిగ్వే దండంబుల జలక మార్చ తరుణీమణికిన్.